ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం. ఒకటో అధ్యాయము 26వ వచనం, ఆది కాండము 1:26. దేవుడు మనస్వరూపమందు, ఇక్కడ బహువచనం ఉంది చూడండి, మన 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 అని ఉందా లేదా? మన అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది, అంతేనా? దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, నరులను చేయుదుము, నరులను చేయుదుము అనే పదంలోకి వస్తే మనకి ముగ్గురు కనబడుతున్నారు. అక్కడ తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు, రైట్? ఆ ముగ్గురు కలిపి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారితో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న సందర్భం ఇది. వింటున్నారా? ఎవరు పిలుపు, ఎవరు పిలుపునిచ్చారు? చేద్దాము చేద్దాము అని ఎవరు పిలుపునిచ్చారు? ఇప్పుడు మీటింగ్స్ చేద్దాం అని ఎవరెవరు పిలుపునివ్వాలి కదా? ఎవరో ఒకరి మధ్యలో పుట్టాల మనసు. పుట్టినప్పుడు ఏం చేస్తారో, ఈ మీటింగ్ మనం చేద్దామంటారు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎవరో ఒకరు మొదటిగా దాన్ని ఆరంభిస్తారు. అట్ ద సేమ్ టైం మానవులను సృజించాలి అనేటువంటి కోరిక ఎవరదంటే తండ్రి అయిన దేవునిది. ఈ తండ్రి అయిన దేవుని మదిలో పుట్టిన ఈ యొక్క మనస్సు, ఈ మనస్సును బట్టి అంతకంటే ముందు ఉన్నటువంటి, అంటే మనుషుల కంటే ముందు ఉన్నటువంటి, మనుషుల కంటే ముందు ఉన్నటువంటి, సృష్టి కంటే ముందు ఉన్నటువంటి, కాలానికంటే ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారితో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దూతలతో మాట్లాడతలేదు, దూతలతో మనస్వరూపమందు మన పోలికలు చెప్పున నరులను చేయదమని దూతలతో మాట్లాడుతున్న సందర్భం అయితే కాదు. ఇది క్లారిటీ. ఎవరితో మాట్లాడుతున్నాడో తండ్రి అని దేవుడు, మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా, తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడా? అంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారితో మాట్లాడుతున్న సందర్భం. అంతేనా? అంతేనా? జాగ్రత్తగా వినాలి. మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఈ మానవ నిర్మాణం చేయడంలో ముగ్గురు కనబడుతున్నారు మనకి. చెయ్యమన్న చేద్దాము అని ఈ పనిలో పాలివారిని చేసుకుంది ఎవరినంటే యేసుక్రీస్తుని పాలివారిని చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మదేవుణ్ణి పాలివారిని చేసుకున్నాడు. ఇది అంగీకారమేనా? అంగీకారమేనా? అంటే మనకు ముగ్గురు కనబడుతున్నారు. ఇప్పుడు మానవ నిర్మాణములో మనిషి నిర్మించటంలో ముగ్గురు కనబడుతున్నారు మనకి. తండ్రి అని దేవుడు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. ఇప్పుడు మనం కొలసీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 1:16 చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:16 తీశారా? 1:16 యాలు అనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, దృశ్యమైనవి అంటే, దృశ్యమైనవి అంటే కనబడే భౌతిక పదార్థాలని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు రాఘవ ఉన్నాడు, రాఘవ నాకు కనబడుతున్నాడు, నా కంటికి కనబడుతున్నాడు, అతను ఒక భౌతిక దేహములో ఉన్నాడు కనుక అతను నా కంటికి కనబడుతున్నాడు. కానీ అదృశ్యమైనది నేను చూడలేను. ఎలాగంటే అతన్ని చూడగలను కానీ అతనిలో ఉన్న ఆత్మను చూడలేను, అతనిలో ఉన్న ఆత్మని నేను చూడలేను. చూడగలనా? మీలో ఉన్న ఆత్మను నేను చూడగలనా? ఈ మానవ దేహంతో, ఈ మానవ దేహముతో చూసేటువంటివి ఉన్నవి, ఈ మానవ దేహముతో చూడలేనివి ఉన్నవి. కరెంటును మనం చూడలేం, చూడగలమా? చూడలేం. కానీ అదొక శక్తి. అట్ ద సేమ్ టైం దృశ్యమైనవి
అదృశ్యమైనవి. దృశ్యమైన ఈ లోకాన్ని కావచ్చు, దృశ్యమైన పరలోకాన్ని కావచ్చు, అదృశ్యమైన పాతాల లోకాన్ని కావచ్చు. అంతేనా? పరలోకం మనం చూడలేదు కదని అది లేదని మాత్రం మన డిసైడ్మెంట్ ఇవ్వకూడదు. దాన్ని అదృశ్యమైనవి అన్నారు. రైట్, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను, సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. అంటే మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సృష్టికర్త. అర్థమవుతుందా? మానవ నిర్మాణంలో ఆయన కూడా తండ్రైన దేవునితో ఒక పాత్రను పోషించినట్లుగా మనం చూడొచ్చు. అర్థమవుతుందా? సందర్భం సర్వము ఆయన బట్టి, సర్వము ఆయన ద్వారా సృజింపబడెను. ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చింది మనకి, నరులను చేయుదుము, నరులను చేయుదుము, నరులను చేయుదుము. అంటే ఆదాము నిర్మాణం కోసం మీకు తెలుసు, ఆదాము నిర్మాణములో నేల మంటితో నరుణ్ణి నిర్మాణం చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ యొక్క పనిలో ముగ్గురు పాలిభాగస్తులుగా మనకు కనబడుతున్నాం. ముగ్గురు ఏకమై ఉన్నారు, ముగ్గురు పాలిభాగస్తులై ఉన్నారు. ముగ్గురులో తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పిలిపినిచ్చినట్లుగా మనం స్పష్టంగా బైబిల్లో చూడొచ్చు. రైట్, ఇక్కడ ఈ 26వ వచనాన్ని చూసిన తర్వాత 27వ వచనం వచ్చేసరికి కొంచెం క్లారిటీ బాగా మనకు వస్తుంది. 26వ వచనం చూసాం, 27వ వచనంకి వెళ్దాం. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయము 26, తర్వాత 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ ఒకటి డిఫరెంట్ కనబడాలి, ఒక డిఫరెంట్ కనబడాలి. ఏంటది అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించెను, తన స్వరూపమందు దేవుడు సృజించెను అన్నాడు. పైనేమో మనము అన్నాడు, కిందేమో దేవుని స్వరూపము దేవుని పోలిక అంటున్నాడు. దేవుని స్వరూపము దేవుని పోలిక, దేవుని స్వరూపము దేవుని పోలిక. చూసారా? పైనేమో మనం అన్న ఆయన, కిందకు వచ్చేసరికి దేవుడు అని పర్టికులర్గా చెప్పేశాడు. దేవుని స్వరూపమందు దేవుని పోలికగా నరులను సృజించెను అని అంది. మరి పైన మనమన్న ఆయన, కింద దేవుడు అంటే ఆయన ఒక్కడినే ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? ఆయన ఒక్కడినే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఎందుకు మనకు పరిచయం చేస్తున్నాడు? అర్థమవుతుందా మనకి? ఆయన ఒక్కడినే జీవిస్తున్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, దేవుడు తన స్వరూపమందు. ఇక్కడ కూడా తన అని చెప్పడం మానేసి మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను సృజించుదామన్న ఆయన, మన స్వరూపమందు నరుని సృజించెను అనే పదాన్ని ఎందుకు వాడలేదు? తన స్వరూపమందు అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడు? తన మన అనేది, తన అంటే ఏకవచనం, మన అంటే బహువచనం. రైట్, ఇప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించనన్నప్పుడు మరి మన అనే పదమని ఎందుకు ఉపయోగించలేదంటే, ప్రియులారా, మానవులను సృజించక ముందు, మానవులను నిర్మించక ముందు
యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని స్వరూపము. ఎవరైనా ఎవరైనా దేవుని స్వరూపము, తండ్రి అయిన దేవుని స్వరూపమే యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుని స్వరూపమే మానవుడు. మానవుని సృజించక ముందు పరలోకమందు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆ వాక్యము దేవుని స్వరూపము. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, క్లారిఫికేషన్ ఇస్తాను, ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు? ఎవరనుకుంటున్నారు ఆయన? ఎవరు? మనస్వరూపమందు అనకముందు, మనస్వరూపమని ఆయన్ని కూడా చేర్చుకోకముందు, మనస్వరూపమని సృష్టి కార్యములో యేసుక్రీస్తు ప్రభులు వారికి భాగాన్ని ఇవ్వకముందు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని స్వరూపము. ఎవరి స్వరూపము? ఎవరి స్వరూపము? ఎవరి పోలిక యేసుక్రీస్తుది? దేవుని స్వరూపము, దేవుని స్వరూపం. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఇస్తాను చూడండి, చాలా చక్కనటువంటి క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా తండ్రి, మా నాన్నగారు భూమి మీద నాకు శరీరాన్ని ఇచ్చినటువంటి ఆయన నా తండ్రి. ఇప్పుడు నేను ఆయన స్వరూపమందున్నాను. నేను ఎలా ఉన్నాను? మా నాన్నగారు స్వరూపం ఉంది, మా నాన్నగారు పోలికొచ్చింది. నేను పుట్టిన తర్వాత అచ్చం వాళ్ళ నాన్నగారులాగే ఉన్నారంటాం బాగుంటుందా? లేదు, మా నాన్న పుట్టిన తర్వాత అచ్చం వాళ్ళ కొడుకులాగా ఉన్నాడని చెప్పడం బాగుంటుందా? ఏం బాగుంటుంది? ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయారు, అచ్చం మీ అబ్బాయిలా ఉన్నావయ్యా, మీ అబ్బాయిలా పుట్టావయ్యా అన్నారు అనుకోండి, ఎందుకే నాకు ఆడు పుట్టాడా, ఆడు నేను పుట్టాడా అనే ఒక భేదప్రేమ వస్తుందా రాదా మా నాన్నగారికి? వస్తుందా? నేను మా నాన్నగారి స్వరూపంలో ఉన్నాను, నేను మా నాన్నగారి పోలికతో పుట్టాను, అది బాగుంటుంది. కొడుకు కుమారుని, కొడుకు తండ్రి పోలిక, తండ్రి స్వరూపము, అంతేనా? బైబిల్లో ఎక్కడైనా సరే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు స్వరూపం అందున్నాడు అని లేదు బైబిల్లో, ఉండదు. అర్థమవుతుందా? మా నాన్నగారు నా పోలికలో పుట్టడం కాదు, నేను ఆయన పోలికగా పుట్టాను. అంతేగాని ఆయన అచ్చం నాకులాగా ఉన్నాడని ఆయన అనడానికి వీల్లేదు, ఆయనకిలా నేనున్నాను. ఇది క్లారిటీయా? అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి బైబిల్లో ఏమనుంది? అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. అర్థమవుతుందా? మన స్వరూపమందు మన పోలిక చెప్పున్నలోని చేయదుమనేసరికి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుని స్వరూపమే. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుని స్వరూపమే గనుక దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు వారిని పిలిచి అంటున్నాడు ఏమనంటే, మన స్వరూపము మన పోలిక. ఈ పోలిక, ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి అయిన దేవుళ్ళో నుంచి వచ్చిందే. తండ్రి అయిన దేవుళ్ళో నుంచి విడిపోయినటువంటి ఒక ఆత్మ బంధమే యేసుక్రీస్తు ప్రభులు వారు. చూశారా? కిందకు వచ్చేసరికి దేవుడి స్వరూపమందు దేవుడు పోలిక చెప్పునని ఎందుకు అన్నాడంటే, అసలు మూలం దేవుడి స్వరూపమే కదా. యేసులో ఉన్నదే దేవుని స్వరూపమే, పరిశుద్ధాత్మ దేవుళ్ళో ఉందే దేవుని స్వరూపమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సంబోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? తండ్రి, తండ్రి. ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంది, ఆ పిలుపులో ఎంత జ్ఞానం ఉంది, ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉంది. తండ్రికి సాష్టాంగ పడిపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు.
తండ్రి నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను ఈ సంగతులను మరుగుపరచు. పసిబాలులకు పసి హృదయముతో ఉన్న వాళ్లకు స్వార్థము లేని అసూయ లేని కలహము లేని కక్షలు లేని కుట్రలు లేని కుతంత్రాలు లేని దేవుని కోసం యథార్థంగా బతకాలనుకున్న వారికి కుమారుడు ఎవరో బయలుపరిచితివా నాయనా, కుమారుడు ఎవరో బయలుపరిచితివా. పేదరు దగ్గరికి వెళ్తాడు, అసలు ఏమనుకుంటున్నారయ్యా నా కోసం అంటాడు యేసుక్రీస్తు ప్రభు గారు. అంటే పేదరు అంటాడు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు, నువ్వు సజీవుడవు, నువ్వు లివింగ్ గాడ్, నువ్వు ఎవరవు అంటే సజీవుడవు నిత్యుడవు. చూశారా ఒక రహస్యం చెప్పన, తల్లి గర్భంలో ఎప్పుడైతే మనం పడ్డామో, తల్లి గర్భంలో మా ఆత్మ ఉనికిలోకి వచ్చిందో, మన ఆత్మ ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చిందో మనము కూడా నిత్యులమే. ఎలా అంటారా, ఎలా అంటారా, దేవుని కోసం యథార్థంగా బతికితే పరలోకంలో నిత్య జీవంలో ఉంటాం, దేవుని కోసం బ్రతకకపోతే నరకములో యుగయుగాలు కాలుతూ ఉంటాం. అయితే అక్కడ ఉంటాం లేకపోతే ఇక్కడ ఉంటాం. మన ఆత్మకు మరణం లేదు, మన ఆత్మకు చావు లేదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడైనా బైబుల్లో, ఎక్కడైనా బైబుల్లో ఆ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడు కనుక ఈ విధమైనటువంటి పదజాలంతో పౌలు గారు మనకు ఇంట్రొడ్యూస్ చేశాడు. అంతేగాని యేసుక్రీస్తు స్వరూపము తండ్రి అయిన దేవుడు అని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. ఎందుకంటే తండ్రి స్వరూపము కుమారుడికి వస్తుంది, అంతేనా? తండ్రి స్వరూపం ఎవరికి వస్తుంది? కుమారునికి వస్తుంది. కుమారుని స్వరూపము తండ్రికి రాదు. యేసుక్రీస్తు స్వరూపము, తండ్రి అయిన దేవుని స్వరూపము, పరిశుద్ధాత్మ స్వరూపము ద్వారా భూమి మీదకి వచ్చాము అంటే మనకంటే ముందు ఆయన ఆయన తండ్రి అయిన దేవుని స్వరూపము కనుక మాట మాట్లాడారు. బైబిల్లో ఎంత క్లారిటీ ఉందండి. మరొక సందర్భం చూపిస్తాం చూడండి, చక్కని సందర్భం. కొలసీలు రాసిన పత్రిక 15వ వచనం, తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఆయన ఎవరో మానవులు ఎవరో, పుట్టకముందు, సృష్టి పుట్టకముందు, విశ్వం పుట్టకముందు కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగులేదు. కలిగి ఉన్న ఈ సృష్టిలో ప్రతిదీ కూడా, విశ్వం అంతా కూడా, ఆకాశం కానీ, భూమి కానీ, సముద్రం కానీ, సముద్రంలో ఉన్నటువంటి చేపలు కానీ, సముద్రంలో ఉన్నటువంటి ఏవైనా సరే, సృష్టిలో ఏదైనా సరే, ఆయన లేకుండా కలగలేదు. చూశారా, గతంలో చెప్పాను, సముద్రములో చేపలు మనకు లోబడితే, సముద్రంలో చేపలు మనకు భయపడతాయి. సముద్రంలో చేపలు మనకు లోబడితే సముద్రమే ప్రభుకి లోబడింది. కొలసీలకు రాసిన పత్రికలో ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి, ఏమనుంది? 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆది సంభూతుడు అంటే ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, ఆయన సృష్టికి మూల కారకుడు. చూశారా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈయన ఇద్దరికీ ఉన్న బాంధవ్యం చాలా గొప్పది. ఆ రిలేషన్షిప్ గుర్తు చేస్తూ భూమి మీద మనం కూడా ఆ రిలేషన్షిప్లో ఉండాలన్నాడు, ఆ యొక్క బాంధవ్యంలో ఉండాలి, ఆ ఆత్మబంధం కలిగి ఉండాలన్నాడు. పేగు బంధాన్ని తెంచుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి బిడ్డకు ఉన్నటువంటి బంధం చాలా గొప్పదే.
నా పేగును తెంచుకుని వచ్చా భూమి మీదకి. అప్పటి వరకు ఆహారం ఎలా అందుతుంది అంటే ఆ చిన్న చీకటి గదిలో అమ్మ ద్వారా ఆహారం అందుతుంది. అమ్మ ద్వారా ఆహారం అందుతుంది ఎలాగంటే ఒక పేగు బంధాన్ని కలిగి ఉన్నాం. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిన తర్వాత నీ శరీరం వేరు చేయబడిన తర్వాత ఆ పేగు బంధాన్ని కత్తిరించిన తర్వాత భూమి మీదకి వచ్చిన అమ్మ మీద ఆధారపడి ఉంటాం. అంతేనా, పాలు మాన్పించేంత వరకు అమ్మ మీద ఆధారపడి ఉంటాం. అమ్మలో నుంచి నీకు ఆహారం వస్తుంది, ఇది వాస్తవం. అంతేనా, అమ్మలో నుంచి ఎలాగైతే ఆహారం వస్తుందో దేవుని దగ్గర నుండి నీకు ఆహారం వస్తుంది. ఆ సంగతి మర్చిపోక. అమ్మ నాన్న ఆయనే కదా, అమ్మ అయినా నాన్న అయినా ఎవరో ఆయనే. ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులను చూడుటి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? వాటికి పోషకుడు కాదా? వాటిని పోషించేవాడు కాదా? నోరు లేని మోగ జీవులను పోషిస్తున్నటువంటి పరమాత్ముడు, భూమి మీద మీకు ఆహారాన్ని సిద్ధపరిచిన మహనీయుడు మీ తండ్రి అయిన దేవుడు కాదా అని అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఆయన ఎవరో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో ఆయన గుర్తు చేస్తున్నాడు. మనుషులతో మాట్లాడుతున్నాడు, మనుషులతో మాట్లాడుతూ ఆయన మీ తండ్రి మాత్రమే కాదు, ఆయన నా తండ్రి. ఆయన ఎవరో, నా తండ్రి. చూశారా, పాయింట్కి వద్దాం. అంటే సృష్టికి పూర్వం, సృష్టి పుట్టించక ముందు, మానవుని నిర్మాణం చేయకముందు, మనిషిని నిర్మాణం చేయకముందు, యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి అయిన దేవునిలో ఒక భాగం. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున మనుషులు కంటే ముందున్న వాడు. ఈ విషయం మనకి చాలా చక్కగా క్లారిటీగా అర్థమైంది. ఇక విషయంలోకి వద్దాం. మొదటి మనుషుడు ఆదాము. ఆదాము గురించి మనకు తెలుసు, నేల మట్టితో నరుణ్ణి నిర్మాణం చేశాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు అది మనకు తెలుసు. ఏమా, ఇంకా దాని క్లారిటీ అవసరం లే. మొదటి మనుషుడు ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేదు, కానీ దేవుడే నిర్మాణం చేసి ఆ నిర్మాణము చేయబడిన భౌతిక దేహములోనికి, ఈ మట్టి శరీరములోనికి, ఈ తొడుగులోనికి ఆయన ఆత్మను ఊదాడు. ఈ ఆత్మను, తనలో భాగమైన ఆత్మను ఆదాములోనికి ఊదాడు. ఆదాములోకి ఆత్మ రాని పక్షాన ఆదాము శవమే. ఆదాములోకి తండ్రి అయిన దేవుని ఆత్మ రాని పక్షాన ఆదాం ఎవరో కదలని ఒక మట్టి బొమ్మ, కదలని ఒక మట్టి బొమ్మ. ఆత్మ ఉన్నంతసేపే నీ ఉనికి, ఆత్మ ఉన్నంతసేపే ఈ లోకానికి అవసరం. ఆత్మ లేదంటే, నువ్వనేవాడు లేదంటే నిన్ను తీసుకెళ్ళి శ్మశానంలో పాతిపెడేస్తారు. ఆత్మ ఉంటేనే నీకు ఉనికి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి అయిన దేవునిలో నుంచి ఈ మట్టి బొమ్మలోనికి, మట్టి దేహంలోనికి వచ్చింది. అర్థమవుతుందా? ఈ మట్టి దేహంలోనికి వచ్చిన తర్వాత, మట్టి దేహంలోకి వచ్చిన తర్వాత ఆదాముని ఏమని పిలుస్తున్నాడో దేవుడు చూడండి ఒకసారి. చూద్దాం. లూకాసువార్త 3:38. లూకా గారు రాసిన సువార్త 3:38 అని చూద్దాం. 3:38 రైట్. కేనాను, ఏనోషుకును, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడట? ఆదాము ఎక్కడి నుంచి వచ్చినవాడట? మొదటి మనుషులు లేని ఆదాము ఎక్కడి నుంచి వచ్చినవాడట? దేవునిలో నుంచి వచ్చినవాడు. ఆత్మ దేవునిది. ఆత్మ ఎవరిదే?
ఆత్మ ఎవరిదే? దేవునిది. శరీరం ఎవరిదే? ప్రకృతి సంబంధమైనది. శరీరం అయితే ప్రకృతి సంబంధమైనది, ఆత్మ అయితే పరలోకమందున్న తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చింది. ఆ ఆత్మ ఎన్ని కోట్ల జనాభాలుగా విడిపోయింది. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు జనాభా లెక్కైంది. ఇప్పుడే 750 కోట్ల మంది జనాభా ఉన్నారట, ప్రపంచ జనాభా. అందులో పుట్టేవారు ఎంతమందో, చనిపోయేవారు ఎంతమందో. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు జనాభా లెక్కేయగలరా చెప్పండి? అంటే ఒక ఆత్మ, ఆదాములోకి వచ్చినటువంటి ఒక ఆత్మ ఇన్ని రకాలుగా విభజింపబడింది అంటే ఆ ఆత్మ ఎంత గొప్పదే. ఆదాములోకి ఆత్మ విభజించక ముందు పరలోకములో యేసుక్రీస్తులోకి విభజించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభులు వారుగా పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాడు. అదే చెప్తున్నాడు పిలిపిలు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు. దేవునితో సమానము, దేవునితో సమానము అనేసరికి ఎంత గొప్పవాడు కాకపోతే నరులను సృజిద్దాము అనే ఆ అద్భుతమైన కార్యాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించుంటాడు. ఆ పనిలో ఆయన పాలిభాగస్తుని చేసుకుని ఉంటాడు. చెప్పండి, ఎంత గొప్పవాడు కాకపోతే తన కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతడే నా ప్రియ కుమారుడు అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మానవ శరీరంతో వచ్చినప్పుడు చీప్గా కనబడుతున్నాడు, కానీ ఆయన పరలోకమందు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ముందున్నవాడు. అర్థమవుతుందా? ఆదాం ఎవరు కుమారుడు? ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. కుమారుడు అంటే పుట్టాలి కదండి, కుమారుడు అంటే పుట్టాలి అనే పర్టికులర్ డిక్లరేషన్ ఇవ్వాలంటే భూమి మీద పుట్టుక అనేది తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం ద్వారా వచ్చినట్లుగా ఉండదు. అక్కడ ఉంటుందా? అలా ఉండదు, ఆ విధంగా ఉండదు. ఆ విధంగా మనం ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఏ విధంగా ఆలోచించాలి? ఆత్మ విడిపోయినటువంటి ఆ సందర్భం, ఒక మట్టి దేహములోనికి ఆత్మను పంపించటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రొత్తగా జన్మించితేనే కానీ అని ఉంది. క్రొత్తగా జన్మిస్తేనే కానీ అన్నప్పుడు నీకోదేమో డౌట్ వస్తుంది. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా ప్రభు అంటే, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే కానీ అన్నాడు. జన్మ అనేసరికి నీటి మూలంగా జన్మించాలి అంటే మాకు ఫిజికల్గా చూపించండి అంటే కుదరదు. వాళ్ళకి ఏ సమాధానం చెప్తాం? ఏమని సమాధానం చెప్తాం? ఫిజికల్గా చూపించండి అంటే మనకే కుదరదు. అలాగే పరలోకమందు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును కన్నాడంటే ఫిజికల్గా చూపించటం కుదరదు. అదైనా ఆయన తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపం అంటే మీరు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆ స్వరూపం ఎలాగొచ్చింది? ఆ స్వరూపం మానవుల్లోకి ఎలాగొచ్చింది? ఆ స్వరూపం యేసుక్రీస్తుగా ఎలాగున్నాడో అర్థం చేసుకోవాలి. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైన సంగతులు మనకు తెలుసు, కనిపిస్తాయి, కనబడతాయి కనుక రుజువులు ఉంటాయి. కానీ అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. కనబడడం లేదు కనుక, అదృశ్యమైనవి కనుక, అది కనుక దీన్ని మేము అంగీకరించమన్నారనుకో. సపోజ్ మనకంటే అజ్ఞానులు ఎవరో ఉండరు. మన విశ్వాసం ఏంటి? పరలోకం ఉంది. పరలోకాన్ని నువ్వు చూసావా? చూడలేదు. ఎవరు చెప్పారు పరలోకం ఉందని? యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద వచ్చి చెప్పారు. ఇప్పుడు పరలోకం ఉందని తెలుసుకున్న తర్వాత, ఆత్మకు చావు లేదని తెలుసుకున్న తర్వాత పరలోకం వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి కదా. భూమి మీద ఈ శరీరం అనేది తాత్కాలికమైనది. ఒక చొక్క ఎలాగైతే వేసుకుని వదిలేస్తామో, అలాగే తల్లి గర్భం ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత
ఎన్ని సంవత్సరాలు ఉంటాం? మనం చనిపోయేంత వరకు భూమి మీద ఉంటాం. భూమి మీద ఉన్న తర్వాత మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్షయ దేహంలోకి వెళ్తాం, అక్షయతలోకి వెళ్తాం. అంటే నాశనము కానీ ఒక శరీరంలోనికి మనం వెళ్ళిపోతాం, రైట్? వెళ్ళిపోయిన మనము అయితే అక్షయ దేహంలోకి వెళ్ళిన తర్వాత వెళితే పరలోకం వెళ్ళాలి, అప్పుడు నిత్యజీవంలో ఉంటాం, నిత్యజీవంలో ఉంటాం. లేదా నిత్య పాతాళములో వెళ్ళిపోతాం. అదేందా? అయితే నిత్య జీవంలో ఉంటాం, అయితే నిత్య పాతాళంలోకి వెళ్ళిపోతాం. అది మన పుట్టుక అనేది, మన ఆత్మ విభజన అనేది భూమి మీద జరిగింది. యేసుక్రీస్తు ఆత్మ విభజన అనేది, యేసుక్రీస్తుని ఆత్మ విభజన అనేది తండ్రి అయిన దేవుడు పరలోకంలో జరిగింది. దీన్ని పుట్టుక అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? పుట్టుక. దీన్ని ఏమంటున్నాం? పుట్టుక అంటున్నావా లేదా? పుట్టాడు అంటున్నాం. అర్థమైందా? సందర్భం అర్థం చేసుకోవాలి. వివరంగా చెప్తాను జాగ్రత్తగానండి. మత్తయి సువార్త 3:2 చూద్దాం. మత్తయి సువార్త 3:2, మత్తయి గారు రాసిన సువార్త 3:2 చూద్దాం ఒకసారి. అబ్రహాము ఇస్సాకును కనెను. కండబెట్టి ఎలా కన్నాడు? అబ్రహాం ఇస్సాకును కండబెట్టి. అబ్రహాం భార్య శారమ్మ కదా ఇస్సాకును కన్నదే. అబ్రహాం కండం ఏంటి? అబ్రహాము కన్నాడు అంటే అబ్రహాములో నుంచి ఆత్మ విభజన అయ్యింది, అంతేనా? అబ్రహాం ఇస్సాకును కనినం అంటే ఇస్సాకు దేహం నిర్మాణం తల్లిలో అయ్యింది, కానీ ఇస్సాకు అనే ఆయన అబ్రహాము గారిలో ఉన్నాడు. ఇస్సాకు అని ఆయన ఎవరిలో ఉన్నాడు? అబ్రహాంలో ఉన్నాడు. ఆత్మ విభజింపబడింది, ఆత్మ విభజింపబడి తల్లిలోకి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత అక్కడ నిర్మాణం జరిగింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి విషయానికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారి విషయానికి వద్దాం. ఇప్పుడు ఆత్మ విభజనే పుట్టుకైతే, కనడం అయితే, అది భూమి మీద జరిగితే, మరి ఆత్మ విభజన భూమి మీద జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకములో, పరలోకములో ఆత్మ విభజన జరగలేదా? ఏమండి మీకు డౌట్ వస్తుంది? భూమి మీద అయితే నిర్మాణం చేయడానికి తల్లి గర్భంలోకి ప్రవేశించబడింది అని మీకు డౌట్ వస్తుంది. ఏ తల్లి గర్భం లేనప్పుడు భూగర్భం లేదా? అది భూమి మీద పుట్టుక. అది ఎక్కడ? భూమి మీద పుట్టుక. మీరు వేరేగా ఆలోచించకండి, మీరు వేరే విధంగా ఆలోచించకండి. అర్థమైందా? పుట్టాలి, కనాలి అంటే భార్య అవసరం లేదు దేవునికి. ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. రాళ్ళ ద్వారా కనేస్తాడు, రాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించగలడం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అర్థమవుతుందా? సందర్భం మన స్వరూపం అందు మన పోలికను చెప్పిన నల్లను చేయుదమనే సందర్భాన్ని ఆలోచించండి. ఆ సందర్భాన్ని బట్టి మీరు గమనించండి. ఆ సందర్భాన్ని బట్టి కిందకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి అయిన దేవుని స్వరూపము, తండ్రి అయిన దేవుని పోలిక. మానవుడు తండ్రి అయిన దేవుని స్వరూపము, తండ్రి అయిన పోలిక. చూసారా? అయితే ఆయన స్వరూపము కలిగిన వాడై భూమి మీద జీవించింది యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. ఆ స్వరూపాన్ని, ఆయన పోలికను, ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను దేవునిగా భూమి మీద జీవనాన్ని కొనసాగించి పరలోకానికి ఆయన అర్హుడయ్యి వెళ్ళిపోయాడు. మానవుడు భూమి మీద ఎలా జీవించాలో చూపించిన మహనీయుడు మనం నమ్ముకున్న మన ప్రభువు. అర్థమైంది కదా సందర్భం? ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి మధ్యలో ఉన్న బంధం చాలా గొప్ప బంధం. ఇప్పుడు నా తండ్రికి నాకు మధ్యలో ఉన్న బంధం గొప్పదే. భూమి మీద ఉన్న నా తండ్రికి నాకున్న బంధం గొప్పదే.
ఆయన తదనంతరం ఆయన ఆస్తిపాస్తుల్లో పాలిబాగు వస్తున్నాను. అంతేనా? ఆయన ఇంటి పేరు కలిగిన వాడిని, ఆయన వంశాన్ని నిలబెట్టిన వాడిని. అంతేనా? నా తండ్రి కనుక, నేను ఆయనకు పుట్టాను కనుక నా మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. పరాయి బిడ్డలను అలా చూస్తామా? పరాయి బిడ్డలకు ఆస్తులు ఏమి రాసి ఇచ్చేస్తామా? రాసివం. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని ప్రథమ కుమారుడైన క్రీస్తుకి సర్వం అప్పగించేశాడు. అంతేముందా? ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి ఆ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. నా తండ్రి చేత సమస్తము నాకు అప్పగింపబడి ఉన్నది. దట్ ఈస్ ద స్టేట్మెంట్స్. ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి కుమారుని. మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? తండ్రి కుమారుల బంధం. ఆ బంధం ద్వారా మన అందరినీ రక్షిస్తున్నాడు. ఏ రిలేషన్షిప్ లేకుండా మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు. ఆలోచన చేయండి, దేవుని కోసం యథార్థంగా బతకండి. మంచి సందర్భాలతో దేవుని యథార్థమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ కుమారుడైన క్రీస్తును భూమి మీదకు పంపించి, భూమి మీదకు పంపించక ముందు పరలోకమందున ఆయన సృష్టి కార్యాలలో ఆయనకి పాలిభాగస్థుడై పాలివాడై ఉండుటకున్నాయన అధికారాన్ని అనుగ్రహించావు. నీ ప్రేమ గొప్పది నాయన, నీ ఆలోచనలు గొప్ప నాయన. మా మీద నీకున్న తలంపులు ఎంతో ప్రియమైనవి తండ్రి. పరలోకమందు ముందుగా నీ కుమారుణ్ణి, ఎంతో ప్రేమించిన నీ కుమారుణ్ణి భూమి మీదకు పంపించి మా కొరకు నాయన ఆయన బలైపోయేటట్లుగా, ఆయన బలిని మేము కల్లారా చూసేటట్లుగా నాయన మా కళ్ళు తెరిపించి మా ఆత్మలను రక్షించావు తండ్రి. నీ మీరిరువురు మధ్యలో ఉన్న బంధం చాలా గొప్పది. ఆ బంధాన్ని మరిచిపోయే బృందంగా ఉండకుండా, ఆ బంధాన్ని మరింత బలపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ కొద్దిపడి ప్రార్థనని పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.